నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. 3 హెక్స్ తీసుకున్నానండి. ఒక చిన్న గ్లాస్ బియ్యానికి 3 హెక్స్ తీసుకున్నాను. రైస్ కూడా ఇవ్వండి. ఇవి నేను ఉడికించుకుని ఉంచుకున్నాను బాస్మతి రైస్, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని కట్ చేసుకుంటాం. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఎగ్ రైస్లు చేసుకుంటాం కదా, ఎగ్ కొట్టేసి నేను ఈ విధంగా చేస్తున్నాను. డిఫరెంట్గా కొంచెం అంటే చాలామంది చేసి ఉంటారు, నేను చేయాలనిపించింది నాకు, ఈరోజు ఇలా చేస్తున్నాను అనమాట. ఇది కూడా డిఫరెంట్గా కదా ఉంటుంది అందుకని. చూడండి, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే నైట్ టైం కదా, కొంచెం నేను చేస్తుంది, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, అరుగుతుంది మనకి. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక మనం టమాటా వేసుకుని, నేను ఇందులో ఏ మసాలాలు వేసుకోవట్లేదండి, ఓన్లీ గరం మసాలా పౌడర్ తర్వాత లాస్ట్లో వేస్తాను. మసాలాలు అయితే ఏమి వేయట్లేదు. చూడండి కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం టమాటా వేసుకుంటాము. పసుపు వేసుకుంటున్నామండి, అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతే తీయలేం కదా ఇందులోనూ, రైస్ కదా ఇది. ఇది కొంచెం మగ్గాక మనం మిగతా వేసుకున్నాము. ఇలా దగ్గరికి అయ్యింది కదా, కారం వేసుకుంటున్నాం. అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాం. చూసారు కదా ఎలా రోస్ట్ అయిందో బాగా. మనం దీంట్లోనే ఎగ్స్ వేసుకుంటాము. ఇవి ఎగ్స్ వేసుకొని స్లోగా కలుపుకోండి, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. ఇది గరం మసాలా, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసాను. కొత్తిమీర ఉంటే వేసుకోండి, మా దగ్గర కొత్తిమీర లేదు. ఇలా జాగ్రత్తగా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుంటాం. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పొడి యాడ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి నాకు. ఇలా స్లోగా కలుపుకోండి, మరి ఎక్కువ కలుపుకుంటే ఎగ్స్ కదా బాగా ఇంకా పీస్ పీస్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఎగ్ బుర్జి రైస్ అయిపోయింది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు, పెద్దవాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు బాక్స్లోనే. చూసారు కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ అంటే కొంతమంది తినరు కదా, అందుకే ఈ విధంగా చేయండి. అంతేనండి, అయిపోయింది ఎగ్ బుర్జి రైస్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి పిల్లలకు పెట్టండి. అంతేనండి, మా వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.